హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే క్లచ్ పర్స్ చేయటం ఎలా అని. సో దానికి మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది లైజాల్ బాటిల్. అవును, ఇది చాలా చాలా ఈజీ. మనం ఇంట్లో వాడేసిన బాటిల్స్ అన్ని పడేస్తూ ఉంటాం కదా. సో దాంతో నేను మీకు ఒక క్లచ్ పర్స్ ఎలా చేయాలో చాలా ఈజీగా 15 మినిట్స్లో చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను. ఓకే, టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లైజాల్ బాటిల్, ఒక హాట్ గ్లూ గన్, ఫోమ్ షీట్, క్లాత్, ఒక జిప్పర్, ఫ్యాబ్రిక్ గ్లూ, డెకరేషన్ చేయడానికి ఏమైనా కుందన్స్, యాక్సెసరీస్ అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లైజాల్ బాటిల్ బాగా క్లీన్ చేసుకోండి. దాన్ని అది క్యాప్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కట్ చేసి దాని స్టిక్కర్స్ కూడా తీసేయండి. దాని చుట్టూ సైడ్ 4 సైడ్స్ కూడా కంప్లీట్గా కట్ చేసేసుకోండి. నైఫ్తో జాగ్రత్త, వేలు కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. సో ఇలా 2 వస్తాయి కదా, ఇలా దానికి ఏంటంటే ఫోమ్ షీట్ దాని మెజర్ తీసుకోండి. పైన మనం స్టిక్ చేసుకునేలాగా ఆ లైన్ వరకు డ్రా చేసుకోండి. ఎంతవరకు ఉందో ఆ లైన్ వరకు చూసుకోండి. మిగతా అది ఎక్సెస్ ఉంది కదా, అదంతా కట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కట్ చేసేసిన పీసెస్ ఉన్నాయి కదా, దానికి అలా ఫోమ్ షీట్ని మొత్తం కంప్లీట్గా అంటించి ఇలా స్టిక్ చేయాలి మొత్తం అంతా, మిడిల్లో కూడా అలా చేసుకున్నారు కదా. ఇప్పుడు చుట్టూ కూడా ఫోమ్ షీట్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ ఉంది కదా, 2 పీసెస్ తీసుకోండి. మీకు సరిపడ మెజర్మెంట్ అంటే బాటిల్ ఎంత ఉందో దాని ప్రకారం ఇలా 2 తీసుకున్నాక పైన ఒక క్లాత్, కింద ఒకటి, అలా సపరేట్ చేసుకోండి ఫస్ట్. అయితే ఓకే, ఇలా పైన ఓకే ఇలా పెట్టేసుకున్నాక కదా. సో అక్కడ స్టిక్ చేసేసుకుందాం మనం. మామూలుగా హాట్ గ్లూతో స్టిక్ చేసుకుందాం. మీరు స్టిచ్ వేసుకున్నా పర్లేదు థ్రెడ్ తోటి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే హాట్ గ్లూ అప్లై చేసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీనిపైన ఇలా క్లాత్ పెట్టేసేయండి కంప్లీట్గా, మొత్తం స్టిక్ అయ్యేలాగా రెండు కూడా. సరిగ్గా స్టిక్ అయ్యలేదో చూసుకోండి, ఎందుకంటే అది పర్స్ కిందకు వస్తుంది కాబట్టి సరిగ్గా స్టిక్ అవ్వకపోతే కనుక కంప్లీట్గా క్లాత్ పైకి వచ్చేస్తుంది. సో స్టిక్ అయింది కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. మీరు స్టిచ్ వేసుకున్నా పర్లేదు మిషన్ మీద, లేకపోతే హ్యాండ్తో అయినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు దీని లోపలికి మనం కొంచెం లైనింగ్ వేసుకోవాలి. పైన అలా స్టిక్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు దాని లోపల లైనింగ్ వేద్దాం. అది ఎలా అంటే దానికి ఎంత సరిపడుతుందో చూసుకోండి ఫస్ట్. నాకైతే ఇంత సరిపోయింది, దాన్ని ఇక్కడ కట్ చేసేసుకుందాము. ఓకే, ఇది లోపల పెట్టేసి ఫస్ట్ హాట్ గ్లూ అప్లై చేయండి కొంచెం. ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా లోపలికి స్టిక్ చేయండి. ఇటువైపు కూడా సేమ్, మీరు ఫోమ్ షీట్ ఎలా స్టిక్ చేసుకున్నారు క్లాత్ కూడా అంతే. పైన లోపల ఇప్పుడు లైనింగ్ చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే స్టిక్ చేయండి. ఓకే, సైడ్స్ కూడా కంప్లీట్గా స్టిక్ అయ్యేలేదో చూసుకోండి, సైడ్స్ కూడా లోపలికి పెట్టేసుకోండి. లోపలికి అలా ఫోల్డ్ చేసి స్టిక్ చేసేసేయండి. ఇప్పుడు పైన డెకరేషన్ కోసం నేను క్లాత్ తీసుకున్నాను, నెట్ ఫ్యాబ్రిక్. మీ దగ్గర ఏది ఉంటే అది డెకరేట్ చేయడానికి. కింద లైన్ నేను ఉంది కదా, అది కనబడకుండా నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఈ హోల్ కనబడకుండా మనం అలా చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యాబ్రిక్ నేను స్టిక్ చేస్తున్నాను సైడ్కి. ఇలా మీకు ఎలా లుక్ బాగుంటే అలా పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ని. ఓకే, ఫస్ట్ ఇలా ఫస్ట్ సైడ్ క్లాత్ స్టిక్ చేసుకోండి, ఎందుకంటే కింద స్టిక్ చేయొద్దు. కిందదైతే ఇప్పుడు పైన స్టిక్ చేశాక కింద కంప్లీట్గా ఒకసారి ఒక లైన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇలా అప్లై చేసుకున్నారు కదా. ఇప్పుడు జిప్పర్ అప్లై పెడదాము. అదేంటంటే రెండు మీరు జిప్ ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే ఇలాగ కంప్లీట్గా ఇటు ఒకటి విడివిడిగా వస్తాయి కదా, దాన్ని ఫస్ట్ ఇలా స్టిక్ చేసుకోండి. కేర్ఫుల్గా ఉండండి కొంచెం, హాట్ గ్లూ కదా. ఓకే, ఇలా కంప్లీట్గా పెట్టేసుకోండి.
మొత్తం కార్నర్స్ కూడా వెళ్ళేలాగా స్టిక్ చేసుకోండి. ఒకవేళ మీ గ్లూ సరిగ్గా స్టిక్ అవ్వకపోతే సెకండ్ టైం అయినా స్టిక్ చేయండి, ఎందుకంటే జిప్ తీసేటప్పుడు ఒకసారి జిప్ కూడా కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది కాబట్టి. ఓకే, కంప్లీట్గా అలా పెట్టేసుకున్నారు కదా. ఓకే, ఇంకొంచెం అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్, మిగిలిన దాన్ని ఇలా లోపలికి పెట్టేసుకుని కట్ చేసుకుని దాన్ని కూడా స్టిక్ చేసేసేయండి. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్. మీ దగ్గర ఏదైనా టూల్ ఉంటే అది యూజ్ చేయండి, ఒకవేళ హాట్ గ్లూ కనుక బాగా హీట్గా ఉంటే. ఓకే, సైడ్ కూడా ఇటువైపు నుంచి సేమ్ ప్రాసెస్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే బయట క్లచెస్ అనేవి చాలా మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయి. ఇదైతే మనం ఎలాగో బాటిల్స్ అయితే వేస్ట్గా మనం బయట పడేస్తూనే ఉంటాం కదా, దాంతో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. పైగా అదేంటంటే మన డ్రెస్సెస్కి అనార్కలి అని ఇప్పుడు చుడీదార్స్ ఏమున్నా సరే మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కంప్లీట్ కింద కూడా ఇలా స్టిక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు జిప్ నేను వేసాను, వేసాక కంప్లీట్గా చూడటానికి ఇలా ఉంటుంది. ఓకే, దీని మీద డెకరేషన్ చేసుకుందాం మనం పైన. నేను ఇప్పుడు కుందన్స్ యూజ్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ బ్లూ అప్లై చేద్దాం ఫస్ట్. ఓకే, చివరి నుంచి అప్లై చేసుకోండి. ఓకే, వన్ బై వన్ స్టిక్ చేసుకోండి. కుందన్సే కాదు, మీకు దగ్గర డెకరేట్ చేయడానికి ఏమైనా లేసెస్ ఉన్నా సరే లేస్ వేసుకున్న సరే చాలా లుక్ వస్తుంది. సో మీకు ఏది బాగుంటే అది యూజ్ చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ విత్ ఇన్ 15 మినిట్స్లో. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ నేను మీ ముందుకు ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ముందు ఇలా అప్లై చేసేసుకున్నాం కదా, సెకండ్ వైపు అటువైపు కూడా సేమ్ అలాగే అప్లై చేసుకోవచ్చు. ముందు మనం ఎలా డెకరేట్ చేసామో బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మనకి కావాలని అనుకుంటే, లేకపోతే అవసరం లేదు. నేనైతే ఫ్రంట్ ఒకటే చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ మామూలుగా మనం డ్రెస్సెస్కి అవి కొంచెం పట్టేసి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఓన్లీ నేను ఫ్రంట్ ఒకటే చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇది ఇలా కంప్లీట్ అయింది కదా, నేను బ్యాక్ సైడ్ కూడా పెట్టేశాను. నెట్ మీద కూడా కొంచెం అక్కడక్కడ కూడా కుందని స్టిక్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఫోమ్తో మామూలుగా ఇలా గ్లూ ఉంది కదా దాంతో చేసాను దాన్ని కూడా. ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చాలా చాలా సింపుల్ ఆ ఫ్లవర్స్ కూడా. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా దానిపైన దాని కింద ఇలా పెట్టేసేసి మనకి ఎక్కడైతే ఫ్లవర్ కావాలో అక్కడ దాన్ని స్టిక్ చేసేసుకోండి. ఓకే, ఇలా సరిగ్గా స్టిక్ అయిందో లేదో కూడా చూసుకోండి, ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి గ్లూ బాగా డ్రై అయిపోయినా సరే. అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ నేను ఇక్కడ స్టిక్ చేస్తాను, ఎక్కడైనా పర్లేదు మీ ఇష్టం, లేకపోతే బ్యాక్ సైడ్ అయినా సరే మీరు అప్లై పెట్టేసుకోవచ్చు దీన్ని. ఓకే, నేను దీని కింద ఇంకొకటి పెడుతున్నాను ఫ్లవర్ని. ఓకే, ఇలా పెట్టేసుకున్నాను కదా. సో ఇలా ఉంది కంప్లీట్ అయ్యాక. మీరు దీని మీద ఇంకా కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా కుందన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాను. రింగ్స్ ఉంటాయి, రింగ్స్తో కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. ఇప్పుడు ఫ్లవర్స్కి మధ్యలో కుందన్స్ పెడదాము. మొత్తం కంప్లీట్గా అవి ఎంటీగా ఉన్నాయి కదా, సో అవి పెడితే కొంచెం బ్రైట్గా కనబడతాయి మనకి. నేను పైన స్టిక్ చేయడానికి యూజ్ చేసిన కుందన్స్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను, అవి సిల్వర్. ఒక ఫ్లవర్కి వచ్చేసి నేను 3 పెడతాను. మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు, యాజ్ యూ విష్.
ఇంకా మీరు దీన్ని ఎంత బాగా డెకరేట్ చేసుకుంటే పైకి అంత బాగా కనబడుతుంది. సో ఏంటంటే మీరు కంప్లీట్గా డెకరేట్ చేయడానికే కాకుండా లోపల సరిగ్గా స్టిక్ అవుతున్నా లేదో కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోండి. ఇలా ఉంది. సో ఇది కొంచెం నాకు ప్లెయిన్గా అనిపిస్తుంది కాబట్టి దీనికి ఇంకా కుందన్స్ అవి పెడదాం అనుకుంటున్నాను. సో ఈ కార్నర్ నుంచి ఇలా ఇలా ఎలా అయినా సరే స్టార్ట్ చేసుకోండి. నేను ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా ఇలా. ఇలా కుందన్స్ అని స్టిక్ చేసాక ఇలా ఉంటుంది. మీకు ఏ మోడల్లో కావాలంటే అలా, యాక్సెసరీస్ కూడా పైన మీరు డెకరేషన్కి ఎన్ని ఐటమ్స్ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఇలా కంప్లీట్ అయిపోతుంది కదా. ఓకే, ఫైనల్గా ఇలా ఉంది. చాలా 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 సింపుల్ ఫ్రెండ్స్. కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీ డ్రెస్సెస్కి మ్యాచింగ్ చేసుకోవచ్చు, అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.